మీ అమ్మ నాకు ఫోన్ చేసి నా కూతుర్ని బాగా చూసుకుంటలేదని అడిగిద్దా. ఎంత ధైర్యమే మీ అమ్మకే. ఏయ్, తలుపు తీస్తావా తీవా? తాగి రావద్దంటే ఎప్పుడన్నా విన్నావా? ఇంట్లో పరిస్థితులు ఏంటో ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? ప్రేమగా నాతో ఎప్పుడైనా కూర్చుని మాట్లాడేవా? ఎందుకు మాట్లాడాలా నీతో? ప్రతి చిన్నదానికి మీ అమ్మకే బాబుకి ఫోన్ చేసి పెద్ద రాదంతం చేస్తావు కదా. చేసుకో, ఫోన్ చేసుకో. ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. తాగి ఇంటికి వస్తే సపోర్ట్ చేసే భార్యలు ఉంటారు, ఇలా గొడవలు చేసే భార్యలు ఉంటారు. కానీ నా భార్య ఏంటి, మానేమని ఏడుస్తుంది తప్ప గొడవ పడడం లేదు. కొన్ని రోజుల నుంచి తనలో చాలా మార్పు వచ్చింది. ఇంటి పని అంతా శ్రద్ధగా చేస్తుంది. మా అమ్మ ఏమైనా తిట్టినా సహిస్తుంది, నేను ఊరికే కోప్పడైనా భరిస్తుంది. తనలో ఈ మార్పు ఎలా వచ్చింది? అందరూ చెప్తున్నట్లు యేసుక్రీస్తు నిజంగానే మనసును మార్చగలడా? ఆ రోజు పార్టీకి వెళ్ళేటప్పుడు అందంగా రెడీ అవ్వలేదని తిట్టాను. కానీ ఆ రోజు పార్టీలో నా చుట్టూ ఉన్న పోకిరీకురోళ్ళు హడావిడిగా రెడీ అయిన వాళ్ళందరినీ కామెంట్ చేశారు. కానీ తనను మాత్రం ఎవరూ ఏమీ అనలేదు. తనే కరెక్ట్ అంటావా? సంతోష్, ఏమిందమ్మా ఏమిందమ్మా? టానిక్ తాగుతా అమ్మా. ప్రార్థన? ప్లీజ్ ప్రభా ఏసయ్యా, ప్రభా ప్లీజ్ ప్రభా తగ్గించేసేయా, తగ్గించి ప్రభా తగ్గించేసేయా. ప్లీజ్ ప్రభా సంతోష్ కడుపు నొప్పి తగ్గించు. ఏసయ్యా తగ్గించేసేయా, ఏసయ్యా తగ్గించేసేయా. ఆమేన్. రాత్రి కడుపు నొప్పి వచ్చిందా? అవునమ్మా. ఎవరో ప్రార్థన చేసినట్టున్నారు. ఓ డాడీనా?